థ్యాంక్ యూ. ఈ సినిమా మొదలైన తర్వాత జనరల్లీ ఏ సినిమాకైనా ఒక పబ్లిసిటీ చేయాలనుకుంటాం, అది మా ధర్మం. ఈ సినిమా పబ్లిసిటీ ఎలా చేద్దాం? ఒక మిలిటరీ సంబంధించిన మొత్తంతో, ఒక మిలిటరీ సంబంధించిన ఒక బ్యాక్డ్రాప్లో ఏదైనా ఒక స్టార్ట్ చేయాలి సార్. ఐదర్ మనం ఒక మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాకి వెళ్తాము, లేదంటే ఒక ట్రైనింగ్ సెంటర్కి వెళ్తాము, ఏదో మిలిటరీ సంబంధించిన ఒక ప్లేస్లో మనం ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ స్టార్ట్ చేయాలి ఈ సినిమాకని నేను డైరెక్టర్ గారు కథ ఓకే అయిన తర్వాత ఆ బిగినింగ్ డేస్లో అప్పుడు అనుకున్నాం. ఎలా చేద్దాం లాస్ట్కి వచ్చేసరికి ఈ ప్రాసెస్లో నాకు తెలియదు, ఇంతకుముందు నాకు తెలియదు, ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే థ్యాంక్ యూ ఖచ్చితంగా అన్ని మాట్లాడతాం. నాకు తెలియని విషయం ఏంటంటే అప్పుడు తెలుసుకున్నా, ఈ సినిమా చేయడం వల్ల నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మా వెస్ట్ గోదావరిలోనే, మా ఆంధ్రప్రదేశ్లోనే, మా ఊరు దగ్గరే మాధవరం అని ఒక ఊరు ఉంది. అది ఎంత ఫేమస్ అంటే దాని జనాలు మిలిటరీ మాధవరం అని పిలుస్తారని నాకు తెలియలేదు. తెలుసుకున్న వెంటనే నేను డైరెక్టర్ ఇమ్మీడియట్గా ఫిక్స్ అయిపోయాను సార్. ఆయనకు తెలుసు అంటే నాకు తెలియలేదు, తెలియనందుకు క్షమించండి. ఇలా తెలుసుకున్న వెంటనే సార్ మన ఫస్ట్ ఫంక్షన్ ఎంత కష్టమైనా అక్కడే చేయాలనుకుని, ఎంత ఇబ్బంది అయినా సరే అక్కడే చేయాలని చెప్పి ఇవాళ అక్కడ చేసాం. నిజంగా ఈ ఫంక్షన్ ఇక్కడ చేసినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా 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 ఆనందంగా ఉంది. ఈ ఊర్లో ప్రతి గడప నుంచి ఒకళ్ళు వెళ్ళి ఇండియన్ ఆర్మీకి సర్వ్ చేశారు. ఇప్పటి నుంచి కాదు, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 నుంచి సర్వ్ చేసుకుని మొదలుపెట్టారంట. నిజంగా అలాంటి ఊర్లో ఈ ఫంక్షన్ చేసుకోవటం మా సినిమాకి, నా పేరు సూర్య, నా ఇల్లు అనే ఇండియా అనే మా సినిమాకి చాలా గర్వకరమైన విషయం. థ్యాంక్ యూ. నేను ఎక్కువ మాట్లాడలేను, సో ఉన్న రెండు ముక్కలు మాత్రం చెప్పుకుని వెళ్ళిపోతాను. ఈ సినిమా నన్ను నమ్మి నాకు ఏ రోజు ఏ ఇబ్బంది లేకుండా నేను అడిగిందల్లా ఇచ్చి నన్ను చాలా బాగా చూసుకున్న మా ప్రొడ్యూసర్స్ లగడపాటి శ్రీధర్ గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగా ఎప్పటి నుంచో నాగబాబు గారికి నేను ఎలాగైనా సినిమా చేయాలని అనుకుంటున్నాను. నిజంగా ఇవాళ అవకాశం కుదిరినందుకు ఇది ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు కానీ ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. బాబాయ్ సో ఇట్స్ అన్ ఆనర్, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తికి నేను సినిమా చేసుకోవడం అనేది నా అదృష్టం. అలాగే బన్నీ వాస్ థ్యాంక్ యూ సో మచ్, నేను ఎంత ఇబ్బంది పెడతానో నాకే తెలుసు, నా టార్చర్ అంతా భరించి నాతో సినిమా చేసినందుకు థ్యాంక్ యూ వాసు. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్ శేఖర్ గారు అండ్ ఈ సినిమాకి పనిచేసిన చాలామంది అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అన్నీ మాట్లాడతాం, కంగారు పడద్దు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది మా డైరెక్టర్ వక్కంత వంశీ గారు. ఆయన ఈ సినిమా గురించి నేను ఎక్కువ ఏం చెప్పను, ఒక్క ముక్కలో చెప్తాను. ఈ సినిమాలో హీరోకి ఒకే ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటంటే తన ఇండియన్ ఆర్మీలో బార్డర్లో దేశానికి సేవ చేయాలని, తనది ఒక్కటే సింపుల్ గోల్, ఆ ఒక్క ముక్క చాలు. ఆయన చెప్పిన మొత్తం లైన్లో నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన విషయం, ఒక వ్యక్తి సమాజానికి అంకితం అనే ఒక జీవితం బతుకుతాం అనుకుంటున్నారు చూసారా, ఆ ఒక్క విషయం అన్నిటికంటే నాకు ఎక్కువ నచ్చిన విషయం. అందుకే నాకు మిలిటరీ అంటే, మిలిటరీ ఓవలన్నా కూడా నాకు చాలా స్పెషల్ రెస్పెక్ట్ అలాంటే. సో మాకు ఈ షూటింగ్ టైంలో ఇండియన్ ఆర్మీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో ఐ లైక్ టు థ్యాంక్ the entire Indian Army for supporting this film. Thank you very much. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.